అందరికీ నమస్కారం ఆర్బీకే ఛానల్ కు స్వాగతం నా పేరు డాక్టర్ ఎస్వీఎస్ గోపాలస్వామి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్లలో సీనియర్ శాస్త్రవేత్త కీటక శాస్త్రంలో పనిచేస్తూ ఉన్నాను నేటి కార్యక్రమంలో భాగంగా పంట కోత అనంతరం ఆహార ధాన్యాలు నిల్వ చేయడంలో తీసుకోవాల్సినటువంటి సాంకేతిక యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం అందరికీ అన్ని వేళలా సరిపడినంత ఆహారం అది పోషకాహారం అందుబాటులో ఉండటమే ఆహార భద్రత అని మన ఎఫ్ఏఓ నిర్వచిస్తుంది అయితే మనం ఆహార ఉత్పత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ముఖ్యంగా అభివృద్ధి పరిచినటువంటి వంగడాలు నూతన సాంకేతిక విధానాలు సమగ్ర పోషక యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ వంటి పద్ధతులన్నీ ఆచరిస్తూ గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ మన దేశ జనాభా నానాటికి పెరుగుతూ ఉండటం అదేవిధంగా సహజ వనరైనటువంటి భూవనరు నానాటికి తగ్గి కుంచుకుపోవడంతో మనం పండించినటువంటి ధాన్యాన్ని సమగ్రంగా నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అయితే గత గణాంకాలు చూసినట్లయితే దాదాపు 50,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది ఈ పంటలన్నింటికీ పంట కాలంలోనే కాక కోత అనంతరం కూడా అనేక నష్టాలు వాటిల్లుతూ ఉన్నాయి ఇవి ఈ నష్టాలకు ప్రధాన కారణాలుగా యాంత్రిక కారణాలు భౌతిక కారణాలు రసాయన కారణాలు జీవ కారణాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా అధిక తేమ ఉష్ణోగ్రత మన భారత ద్వీపకల్పం చూసుకున్నట్లయితే చుట్టూ సముద్రంతో ఉన్నటువంటి కోస్తా ప్రాంతం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గాలిలో తేమ అధికంగా ఉంటుంది అట్లాగే ఉష్ణోగ్రత కూడా అధికంగా ఉంటుంది ఈ రెండు కూడా కీటకాలు ఎక్కువగా పెరగడానికి దోహదం చేస్తాయి కీటకాలు అలాగే శిలీంద్రాలు కూడా కాబట్టి అధిక ఉష్ణోగ్రత తేమ ఉండేటువంటి కోస్తా ప్రాంతం కంటే చల్లగా ఉండేటువంటి ఎత్తైన ప్రాంతాల్లో ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అయితే ఈ కీటకాలు శిలీంద్రాలతో పాటు పక్షులు ఎలుకలు జంతువులు ఇవి కూడా కొంత నష్టాలను కలగజేస్తాయి అలాగే మనం వాడేటువంటి పాత సంచులు కానీ అలాగే మన గోడౌన్లో ఉండేటువంటి పాత సరుకులు కూడా ఈ ఆహార ధాన్యాలను పాడు చేయడంలో కొంత పాత్ర వహిస్తూ ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో గోదాముల నుంచి కొన్ని కీటకాలు అయితే పొలంలోనే ఆశిస్తాయి ముఖ్యంగా ఇదివరలో మనం చూసాము నవంబర్ డిసెంబర్ మాసంలో అకాల వర్షాలు వరి కోతలప్పుడు అకాల వర్షాలు వచ్చినట్లయితే పన మీద ఆరబెట్టినప్పుడు జల్లులు పట్టడం వల్ల ఇంకొక 2-3 రోజులు అదనంగా ఆరబెట్టాల్సి వస్తుంటుంది అటువంటి సమయంలో కూడా ఎక్కువగా ఈ గోదాములకు దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో ఈ నుసిపురుగు లేదా వడ్లచిలక వంటి పురుగులు ఆశిస్తాయి అలాగే అపరాలను ఆశించేటువంటి పుచ్చు పురుగు కూడా పొలంలోకి కూడా వెళ్ళి ఆశించేటువంటి అవకాశం ఉంది అలాగే మన గోదాం యొక్క పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లయితే దానివలన కూడా త్వరగా కీటకాలు ఆశించడం కానీ అలాగే ఎలుకలు ఆశించడం కానీ జరుగుతాయి అలాగే మనం ధాన్యాన్ని హ్యాండ్లింగ్ చేసేటప్పుడు అశాస్త్రీయ పద్ధతులు పాటించినట్లయితే అట్లాగే మన గోదాం యొక్క స్థితులు సరిగ్గా లేకుండానట్లయితే కూడా ఇవన్నీ కూడా నష్టాలకి కారణభూతమవుతాయి అయితే ముందుగా ఈ కీటకాల గురించి చూసినట్లయితే వీటిని 2 రకాలుగా విభజించవచ్చు కొన్ని గింజ లోపల ఉండి తింటాయి కొన్ని ఏమో గింజ బయట నుండి తింటాయి అయితే చాలాసార్లు ఏంటంటే మనం ఈ కీటకాలని ధాన్యంలో గమనించే సమయానికే చాలా వరకు నష్టం జరిగి ఉంటుంది ఎందుకంటే ఈ కీటకాలు చాలా చిన్నవిగా ఉంటాయి అట్లాగే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో అయినా కూడా అవి మనగలుగుతూ ఉంటాయి గోదాములోను సంచుల్లోను ఎక్కడ కూడా గాలి ఆడనటువంటి ప్రదేశాల్లో చీకటి ప్రదేశాల్లో కూడా అవి ఉంటాయి కాబట్టి మనం గమనించకపోయినట్లయితే అవి అంటే మన కంటికి కనిపించే సమయానికే చాలా వరకు కొంత నష్టాన్ని ధాన్యాలకి కలిగజేసి ఉంటాయి కాబట్టి మనం అవి ఆశించక ముందే కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉదాహరణకి గింజ బయట నుండి తినేవి ఎర్రపిండి
పెంకు పురుగు, కాప్రా బీటిల్, అలాగే రంపపు పళ్ళ పెంకు పురుగు, తుట్టు పురుగు ఇవన్నీ గింజల బయట ఉండి తినే వస్తాయి. అలాగే ముక్కు పురుగు, వడ్ల చిలక, నుసి పురుగు, అపరాలను ఆశించేటువంటి పుచ్చు పురుగు, అలాగే వేరుశనగ పుచ్చు పురుగు ఇవన్నీ కూడాను గింజ లోపల ఉండి తినేటువంటి పురుగుల కిందకి వస్తాయి. అట్లాగే కొన్ని పేను జాతికి సంబంధించినవి, నల్లి జాతికి సంబంధించినవి కూడా ఆశిస్తాయి. ఇవి కూడా గింజ బయట ఉండి తినేటువంటి కీటకాలుగా చెప్పవచ్చు. అయితే ఇవి పరిమాణానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వాటి యొక్క జీవిత చక్రం చాలా తక్కువ కాలం ఉంటుంది. కాబట్టి అతి కొద్ది కాలంలోనే 3-4 జనరేషన్స్ వచ్చేటప్పటికీ వాటి యొక్క నష్ట పరిమాణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇవి గింజ లోపల ఉండి తినేటువంటి పురుగులు. కొన్ని ఇవేమో గింజ బయట ఉండి తినేవి. ఇక అపరాలను ఆశించేటువంటి పుచ్చు పురుగు, అపరాలు అంటే మినుములు, పెసలు, శనగలు, రాజ్మా, బఠానీ ఇవన్నీ కూడా అపరాల కిందకి వస్తాయి. ఇవి ఏంటంటే ఈ పురుగు గింజలపైన గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి వెలువడినటువంటి లార్వా దశ డైరెక్ట్గా గింజ లోపలికి వెళ్ళిపోయి గింజ లోపలి భాగాల్ని తింటుంది. తిన్న తర్వాత ఎదిగి ప్యూపా దశ కూడా గింజ లోపలే జరిగిపోతుంది. కేవలం ఒక పెంకు పురుగుగా బయటకు వచ్చేటప్పుడు మాత్రమే ఒక కిటికీ ద్వారం గుండా బయటకు వస్తుంది. అంటే మనం ఆ పురుగుని మనం చూసేటప్పటికే ఆ గింజలన్నీ కూడా డొల్లగా మారిపోయి ఉంటాయి. వీటి యొక్క లైఫ్ సైకిల్ కూడా, జీవచక్రం కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఆనతి కాలంలోనే 3-4 జనరేషన్స్ పూర్తి చేసుకుంటాయి. ఇవి కూడా ఇంతకు ముందుగా చెప్పినట్లు ఒక్కోసారి పొలంలోనే ఆశిస్తాయి. సాధారణంగా క్షేత్రస్థాయిలో 1 లేదా 2% మాత్రమే ఆశిస్తాయి. వాటిని మనం సరైనటువంటి చర్యలు తీసుకోకుండా గోడౌన్లోనికి తీసుకొచ్చేసినట్లయితే, అలాగే గమనించకుండా ఉన్నట్లయితే ఆ 1 లేదా 2% పురుగులు ఆనతి కాలంలోనే, అంటే సుమారు 4 నుంచి 6 నెలల లోపే దాదాపు 80 నుంచి 100% నష్టం కూడా కావించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఈ పెంకు పురుగులు అన్నమాట. ఇవి ఇవి కేవలం ఈ పురుగులు తినటం వల్ల జరిగేటువంటి నష్టం. ఉదాహరణకి 1 కిలో మినుములు లేదా పెసర్లో ఈ పుచ్చు పురుగులు ఆశించడం వల్ల 100 గ్రాముల నష్టం జరిగిందనుకోండి, అది పరిమాణంలో మనకి నష్టం జరుగుతుంది. అయితే ఈ పురుగుల వల్ల జరిగేటువంటి జీవ ప్రక్రియలో భాగంగా అధిక తేమ ఏర్పడుతుంది. ఆ అధిక తేమ వల్ల అవి మళ్ళీ శిలీంధ్రాలని కూడా ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల అంతేకాకుండా వాటి యొక్క కీటకాలు, చనిపోయినటువంటి కీటకాలు, కీటకాల యొక్క అవయవ భాగాలు ఇవన్నీ ఉండటం వల్ల కూడాను ఒక దాని ధాన్యం యొక్క క్వాలిటీ పోతుంది. నాణ్యత ఏమాత్రం ఉండదు. తినడానికి మనుషులు తినడానికి, అలాగే పశువుల మేతగా కూడా పనికిరాకుండా పోతాయి. అదే కొన్ని రకాల పురుగులు అయితే, ఇందాక అపరాల పురుగు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి, అంటే అపరాలను అన్నింటినీ, మినుములు, పెసలు, కందులు, శనగలు వీటన్నీ కూడా ఆశిస్తాయి. అలాగే వేరుశనగను ఆశించినటువంటి పుచ్చు పురుగు చింతపండులో కూడా మనం గమనించవచ్చు. అలాగే కొన్నిసార్లు అయితే ముందు ఒక ప్రధానమైనటువంటి కీటకాలు ఆశిస్తాయి. అవి ఆశించిన తర్వాత, కొంత డ్యామేజ్ చేసిన తర్వాత ద్వితీయ శ్రేణి కీటకాలు కూడా ఆశిస్తాయి. ఉదాహరణకి అపరాల్లో పుచ్చు పురుగు ఆశించిన తర్వాత రెడ్ ఫ్లోర్ బీటిల్, అంటే ఎర్ర పెంకు పురుగు ఆశించవచ్చు. అలాగే కార్సిరా పురుగులు, అలాగే తుట్టు పురుగులు ఇవి కూడా సెకండరీ, ద్వితీయ శ్రేణి ఇన్సెక్ట్స్గా వస్తూ ఉంటాయి. ఇవి కేవలం ఆహార పదార్థాలని డ్యామేజ్ చేయడమే కాకుండా కొన్నిసార్లు మనం నిల్వ ఉంచినటువంటి సంచుల్ని కానివ్వండి, ఆ కంటైనర్, ఆ డబ్బాలని కూడా వాటికి కూడా రంధ్రాలు చేసి పాడు చేసేటువంటి శక్తి కలిగినటువంటి ఉంటాయి. అలాగే ఇంతకు ముందుగా చెప్పినట్టు పరిమాణంలో కొంత నష్టం జరుగుతుంది. అలాగే పోషక విలువలు మారిపోతాయి. ఒకవేళ మనం విత్తనం కొరకు నిల్వ చేసుకున్నట్లయితే దాని యొక్క మొలక శాతం పడిపోతుంది. తర్వాత చూడగానే దాని యొక్క గ్రేడ్ తగ్గిపోతూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఉండదు. తర్వాత ఈ
పురుగులు విసర్జకాల వల్ల, పురుగుల యొక్క విసర్జకాల వల్ల యూరిక్ యాసిడ్ తర్వాత ఉండటం వల్ల కూడా నాణ్యత కోల్పోతాం. అలాగే ఇప్పుడు చెప్పినట్లు మనం నిల్వ ఉంచినటువంటి సాధనాలు ఏదైతే ఉందో, సంచి కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, డబ్బా కావచ్చు, వాటికి కూడా రంధ్రాలు పట్టడం వల్ల ఆ రకంగా కూడా నష్టం జరుగుతుంది. అలాగే కేక్ ఫార్మేషన్ అంటాము, అంటే ముద్దలాగా అయిపోతుంది. అంటే నిల్వ చేసినప్పుడు ఈ కీటకాల యాక్టివిటీ వల్ల, జీవ ప్రక్రియల వల్ల తేమ పెరగడము, ఉష్ణం పెరగడము, దానివల్ల ఒక ముద్దలాగా తయారైపోతాయి. వినియోగించుకోవడానికి ఉపయోగపడదు. అట్లాగే కొన్ని పారాసైట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో మనం చిరుధాన్యాల మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నాము. చాలామంది అంటుంటారు చిరుధాన్యాలకి అసలు పురుగులే ఉండవు అని చెప్పేసి. అయితే చిరుధాన్యాలను మనము పొట్టుతో నిల్వ ఉంచినంత వరకు సమస్యలు పెద్దగా ఉండవు. అయితే ఎప్పుడైతే వాటిని బియ్యంలాగా మార్చి, ఉదాహరణకి కొర్ర బియ్యము, ఇంకా అండుకొర్రల బియ్యం ఇలా ఉన్నాయి, వీటిని ఆ రకంగా నిల్వ ఉంచుకునే వాళ్ళనుకుంటే మాత్రం ఈ కీటకాలన్నీ కూడా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గింజ లోపల ఉండేటువంటి పురుగులు, గింజ బయట ఉండేటి పురుగులన్నీ కూడాను ఆశించే అవకాశం ఉంది. వీటిలో చుట్టు పురుగులు, అలాగే పిండి పురుగులు, నల్లులు, పేలు ఇవన్నీ కూడా ఆశిస్తూ ఉన్నాయి. ముక్కు పురుగులు, నుసి పురుగు, వడ్ల చిలక ఇవన్నీ కూడాను, అంటే ధాన్యాన్ని, వరి ధాన్యాన్ని, వీటిని ఆశించే ఇవన్నీ కూడాను ఈ యొక్క చిరుధాన్యాలను కూడా ఆశించడం గమనించడం జరిగింది. తుట్టు పురుగు గుడ్లు కూడా బాగా చిన్నగా ఉంటాయి. అవి ఈ యొక్క చిరుధాన్యాలని, గింజలన్నింటినీ కలిపి ముద్దగా చేసేసి గూడు కట్టుకొని అందులో జీవితం సాగిస్తూ ఉంటుంది. ఈ క్యాటర్పిల్లర్ దశ, లార్వా దశ బాగా ఈ యొక్క తెల్లటి ద్రవ పదార్థాన్ని, బూజు లాంటి పదార్థాన్ని రావడం వల్ల, తుట్టులాగా కడుతడం వల్ల క్వాలిటీ కూడా, నాణ్యత కూడా బాగా దెబ్బతింటూ ఉంటుంది. అట్లాగే నల్లులు లాంటి పేను లేదా నల్లులు లాంటి చిన్న చిన్నవి కంటికి కనిపించినటువంటి పురుగులు కూడా ఈ యొక్క నాణ్యతను దెబ్బతీస్తూ ఉంటాయి. ఇకపోతే మన వంటగదిలో అనుకోని అతిథి అని చెప్పేసి దీన్ని అంటూ ఉంటారు సిగరెట్ బీటల్. దీన్నే పొగాకు పెంకు పురుగుని కూడా అంటుంటారు. ఎందుకంటే ముందుగా దీన్ని పొగాకు వేళల్లో గుర్తించడం జరిగింది కాబట్టి పొగాకు పెంకు పురుగు అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. అయితే కారము, పసుపు, సాంబార్ పొడి, ఇంకా అనేక సాంబారాలు, వీటి వంటగదిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా ఇవి చాలా చిన్న పురుగులు, వాటి యొక్క డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల క్వాలిటీ, నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా ఏంటంటే ముందు మన యొక్క సామాన్లన్నీ కూడాను గాలి చొరనటువంటి సీసాల్లో భద్రపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే కేవలం అవి డైరెక్ట్గా తిని నష్టపరచడమే కాకుండా అవి తినటం వల్ల తర్వాత ఈ కొన్ని శిలీంధ్రాలని కూడా ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్పర్జిల్లస్ పెన్సిలియం జాతికి చెందినటువంటి ఈ శిలీంధ్రాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క కీటకాల జీవ ప్రక్రియ వల్ల తేమ పెరుగుతుంది. తేమ పెరగడం వల్ల శిలీంధ్రాలు త్వరగా ఆశించడం జరుగుతుంది. ఈ శిలీంధ్రాల్లో ముఖ్యంగా అఫ్లాటాక్సిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము, అలాగే అక్రోటాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా కారంలో కానివ్వండి, మిరపకాయలు మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు చాలాసార్లు అఫ్లాటాక్సిన్స్ ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే వేరుశనగ, మొక్కజొన్న వీటిలో కూడాను ఈ యొక్క శిలీంధ్రాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కార్సినోజెన్ అంటే క్యాన్సర్ కారకాలు. అలాగే ఎలుకలు, ఎలుకలు కూడా అధికంగా నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ఎలుకల్లో ఏంటంటే అవి కేవలం తినటమే కాకుండా వాటికి కూడా దాచుకోవడం అలవాటు కాబట్టి చాలా వరకు ధాన్యాన్ని తోడుకెళ్ళి వాటి యొక్క స్థావరాల్లో దాస్తూ ఉంటాయి. అలాగే వాటి యొక్క రోమాలు, విసర్జకాలు, ఇంకా యూరిక్ యాసిడ్ వీటి వల్ల కూడాను అనేక రకాలుగా మనకి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఇక కొన్ని సనాతన ధాన్యపు నిల్వ పద్ధతులు చూసినట్లయితే వెదురుతో అల్లినటువంటి బుట్టల్లో దాస్తూ ఉండేవాళ్ళు ధాన్యాన్ని, పైన అరకల మీద, అలపల మీద పెడుతూ ఉండేవాళ్ళు. అట్లాగే ఈ కందులనైతే ఇట్లాంటి వెదురు బుట్టల్లోనే పెట్టి అందులోనే మళ్ళీ బూడిద, పిడకలు కాల్చగా వచ్చిన బూడిదని కూడా అందులో కలిపి పెట్టి
పూర్తిగా గాలి చొరకుండా కాస్త పేడ మట్టితో వాటిని అలికేసి ఉంచేవాళ్ళు. అట్లాగే సొరకాయ బుర్రల్లోనూ కుండల్లోనూ కూడా నిల్వ ఉంచుకునేవాళ్ళు. కొన్ని అపరాలు లేదా మొక్కజొన్నలు ఇవైతే పొయ్యి వంటగదిలో పొయ్యి ఉండే దగ్గర అంటే ఇదివరకు కట్ల పొయ్యి వాడేవాళ్ళు కాబట్టి ఆ పొయ్యి మీదగా అంటే దానికి పొగ తగులుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వేడి తగులుతూ ఉంటుంది, తేమ చేరదు, అలాగే కీటకాలు కూడా త్వరగా ఆశించవు కాబట్టి అక్కడ పెట్టడం అలవాటు. ఇదివరకు అయితే ఇంకొక ప్రధాన కారణం ఏమంటే మనం పొలంలో నుంచి ధాన్యం తెచ్చే ముందు వాటిని సంచుల్లోకి ఎత్తడానికి మనం ఆల్రెడీ వాడినటువంటి పాత సంచుల్ని వాడటం అలవాటు మన రైతాంగానికి. పాత సంచులను వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ సంచుల్లో పాత ధాన్యం తాలూకు వాటిని ఆశించినటువంటి కీటకముల యొక్క గుడ్లు కానివ్వండి, వాటి కోశస్థ దశలు కానివ్వండి ఉండే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అవి త్వరగా ఆశిస్తాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ధాన్యంలో తేమ ఎక్కువ ఉంటుంది, అవి పోషకాలు ఎక్కువ ఉంటాయి, రుచికరంగా ఉంటాయి కాబట్టి వాటిని త్వరగా ఆశిస్తాయి. కాబట్టి మనం పాత సంచుల్ని వాడినప్పుడు వాటిని మలాథియం ద్రావణంలో ముంచి ఆరబెట్టుకున్నట్టయితే ముందుగా వాటిలో ఉన్నటువంటి పురుగు యొక్క గుడ్డు దశల్ని గుడ్డు లేదా ఇతర దశలను తీసివేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోన సంచి యొక్క క్వాలిటీ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అనేక చోట్ల వాటిని హ్యాండిల్ చేయడం కోసం కొక్యాలు వాడటం అలవాటు, కూలీలు వాడుతూ ఉంటారు, దానివల్ల త్వరగా చినిగిపోతాయి కాబట్టి నాణ్యమైనటువంటి సంచుల్ని కూడా వాడుకోవాల్సి వస్తుంది. లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు కొన్ని కొక్యాలు వాడటం వల్ల గన్నీ బ్యాగ్స్ త్వరగా చిరిగిపోతాయి, దానివల్ల ఆహార ధాన్యాలు పోతూ ఉంటాయి, ఆ రకంగా కూడా కొంత నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అట్లాగే కేవలం గోదామే కాకుండా గోదాం యొక్క సరౌండింగ్స్ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎలుకలు అవి ఎక్కడో స్థావరాన్ని పెడతాయి, బొరియలు చేసుకొని వచ్చి గోడౌన్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలని నష్టం కలుగజేస్తాయి కాబట్టి గోదాం యొక్క పరిసరాలు కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు ఎలుకలు కేవలం అవి ఆహార పదార్థాలను తినటమే కాకుండా గోను సంచుల్ని పాడు చేయడము, అట్లాగే వాటి యొక్క విసర్జకాలతో అవి ఎందుకు పనికిరాకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే కొన్ని చోట్ల పక్షులు జంతువులు కూడా అధిక సంఖ్యలో గోదాముల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే గత సీజన్ తాలూకు ధాన్యాలు గోడౌన్లో ఉంటాయి, వాటిని తీయకుండా లేకపోతే వాటిని శుభ్రపరచకుండా కొత్తగా వచ్చినటువంటి ధాన్యము తీసుకొచ్చి గోడౌన్లో పెట్టినట్టయితే పాత సరుకులో ఉన్నటువంటి కీటకాలు, ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ధాన్యములో తేమ ఎక్కువగా ఉండి రుచికరంగా ఉంటాయి కాబట్టి త్వరగా ఆశించి నాశనం చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది ఏమంటే పొలం నుంచి గోదాములోకి మనం ధాన్యాలను తీసుకొచ్చే ముందే గోదాముని శుభ్రపరచుకోవాలి. గోదాములో ఉన్నటువంటి పాత సరుకులు కీటకాలు ఏమైనా ఉంటే వాటిని కూడా డిజన్ఫెక్ట్ చేయడం, వాటిలో ఉన్నటువంటి పురుగుల్ని తీసివేయాలి. క్రిమిసంహారక మందులు చల్లడం ద్వారా లేదా ఆరబెట్టుకోవడం ద్వారా ఈ పనులు చేయాల్సి ఉంటుంది. ఇదివరలో పాత్ర కూడా వేసి ధాన్యాన్ని నిల్వ ఉంచేవాళ్ళు, ఇప్పుడు కూడా పురులు కొన్ని చోట్ల ఉన్నాయి. అట్లాగే గ్యాలోనైజ్డ్ ఐరన్తో చేసినటువంటి బిన్స్ కూడా వాడుతూ ఉన్నారు, ఇవి కూడా వివిధ పరిమాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల వరి బస్తాలను ఒక పురిలాగా కట్టి ఇళ్ల ముందు నిల్వ చేయటం పరిపాటి. అలాగే గృహస్థాయిలో నిల్వ చేసుకునేటప్పుడు కొంతమంది హెర్బల్స్ వాడటం కూడా అలవాటు, ముఖ్యంగా వసకొమ్ములు. ఇవేంటంటే పురుగులు ఆశించకుండా వాటిని రిపెల్ చేస్తాయి, నిరోధిస్తాయి. అట్లాగే పసుపు కొమ్ములు,
కరంజ్ అంటే గానుగాకులు, ఇంగువ, తులసి ఆకులు ఇవన్నీ కూడాను. అయితే ఇవి కేవలం కొద్ది రోజుల పాటు నిల్వ చేసుకునేటప్పుడు, కొద్ది మోతాదులో నిల్వ చేసుకునేటప్పుడు వీటిని వాడుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం అట్లాగే భారీ మోతాదులో నిల్వ చేసుకోవాలంటే ఈ యొక్క వృక్ష సంబంధితాలు అంతగా పనిచేయకపోవచ్చు. అయితే పొలంలో లాగా మనం కీటకాలను కానీ శిలీంధ్రాలను కానీ చూసిన వెంటనే, ఉదాహరణకి వరిలో దోమ కనిపించగానే పలానా పురుగు మందు పిచికారీ చేయండి, లేకపోతే పాచి తెగులు లేకపోతే మచ్చల తెగులు కనిపించగానే ఇంకొక శిలీంధ్ర నాశిని పిచికారీ చేయండి అని చెప్తా ఉంటాము. అయితే ఆ విధంగా ఈ యొక్క ఆహార ధాన్యాల్లో పురుగును గమనించిన వెంటనే మనం పిచికారీలు చేసుకోవడం అనేది సాధ్యపడదు, అటువంటి రికమెండేషన్ కూడా లేదు. అయితే ముందుగానే అవి ఆశించకుండా మనం తగినటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు తేమ, ఉష్ణోగ్రత ఇవన్నీ ప్రధాన అంశాలు కాబట్టి వాటిని మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పురుగు కనిపించిన తర్వాత చేయవలసి వస్తే ఫ్యూమిగేషన్ అనేది ఉంది, అంటే ఊదరబెట్టడం అంటాము. ఈ ఊదరబెట్టడంలో ఫాస్ఫిన్ అనే విషవాయువుతో ఊదరబెట్టడం జరుగుతుంది. అయితే దీనికి ముఖ్యంగా మనం ఊదరబెట్టేటువంటి గదిని పూర్తిగా ఎక్కడా కూడా లీకేజెస్ లేకుండా సీల్ చేయవలసి ఉంటుంది. దీన్ని రైతు స్థాయిలో చేయడానికి వీల్లేదు, కేవలం శిక్షణ పొందినటువంటి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది. దీనికి సుమారు 7 రోజుల పాటు అంటే 1 టన్నుకి 3 టాబ్లెట్లు పెట్టాల్సి ఉంటుంది. వాటిని ఊదరబెట్టి 7 రోజుల పాటు ఆ గదిని సీల్ చేసి ఉంచాలి. తర్వాత 1 లేదా 2 రోజులు ఏరేషన్ అంటే గాలి పూర్తిగా బయటకు పోయేదాకా ఉంచి తీయవలసి ఉంటుంది. అయితే ఈ 7 రోజులు కూడా ఫ్యూమికేషన్ చేసినప్పుడు కొంచెం మానిటరింగ్ అనేది నిఘా కార్యక్రమం అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే జంతువులు కానీ కోతులు కానీ లేకపోతే రకరకాల కారణాల చేత మనం వేసినటువంటి సీల్ సరిగ్గా ఉండనట్లయితే ఆ 7 రోజులు కూడా ఆ ఊదరబెట్టడం ఫ్యూమికేషన్ ప్రాసెస్ అనేది జరగదు. కాబట్టి మనం నిఘా కార్యక్రమం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అట్లాగే కొన్ని ఆహార ధాన్యాలు అంటే మన యొక్క పంట విలువను బట్టి ఆ ప్యాకేజింగ్లో కొన్ని రకాలైనటువంటి వాయువుల్ని ఇక్కడ ఓజోన్ వాయువు నింపి కానీ అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ వాయువు నింపి కానీ ప్యాక్ చేసినట్టయితే ఆ యొక్క వాతావరణంలో కీటకాలు కానీ శిలీంధ్రాలు కానీ నివసించలేవు కాబట్టి ఆహార పదార్థాలు చెడకుండా ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో హెర్మెటిక్ స్టోరేజ్ అని చెప్పేసి వింటూ ఉన్నాము. ఇదేంటంటే వాయురహిత అంటే 2 పొరలు 3 పొరల సంచులు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ పద్ధతిలో ఏమంటే ఆ యొక్క బ్యాగ్లో లేదా కంటైనర్లో ఆహార ధాన్యాలు ఉంచినప్పుడు ధాన్యం కానీ అలాగే ధాన్యాన్ని ఆశించినటువంటి కీటకాలకు కానీ ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ గాలి చొరనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి కొద్ది వాయువుని ఆ యొక్క కీటకాలు లేదా గింజలు వినిమయం చేసేసుకొని లోపల ఎటువంటి ఆక్సిజన్ లేకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి అటువంటి యొక్క వాతావరణంలో కీటకాలు మనలేవు. ఇట్లాంటి బ్యాగ్స్లో కూడా మనం ఆహార ధాన్యాలని పాడైపోకుండా చక్కగా నిల్వ చేసుకోవచ్చు. మనం గమనించినట్లయితే ఇది పాత పద్ధతే. ఈవెన్ ఈ వెదురు బద్దలతో అల్లినటువంటి గాజులకు కూడా పేడ ఎర్రమట్టి కలిపి చక్కగా పేస్ట్ ప్లాస్టరింగ్ లాగా పూసి గాలి ఎక్కడా కూడా చొరకుండా చేసేవాళ్ళు. అలాగే ఇందులో ఒక ప్రత్యేక జాగ్రత్త ఏమంటే మనం అందులో ధాన్యాలను ఉంచినప్పుడు కంపల్సరీగా తేమ అనేది చాలా తక్కువ ఉండాలి, అంటే సురక్షిత స్థాయిలో మాత్రమే ఉండాలి. ఒకవేళ తేమ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీరు గమనించుంటారు పాలిథిన్ బ్యాగ్లో కనుక మనం తడిగా ఉన్నది వేస్తే బయట పైన చెమటలాగా వచ్చి మళ్ళీ కేక్ ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి హెర్మెటిక్ బ్యాగ్స్ మార్కెట్లో కూడా కొన్ని చోట్ల వివిధ సైజుల్లో దొరుకుతూ ఉన్నాయి, లేదా
రెండు లేదా మూడు పరల పాలిథిన్ సంచులు వాడినప్పుడు కంపల్సరీగా మన గింజల్లో ఉన్నటువంటి తేమ సురక్షిత స్థాయిలో ఉండాలి లేకపోతే లోపల తేమ ఏర్పడుతుంది ఈ సిస్టమ్ లో దేనైనా వాడుకోవచ్చు అంటే ప్లాస్టిక్ డ్రమ్ములు కావచ్చు ఇనుప డ్రమ్ములు కావచ్చు వీటిని కూడా వాడుకోవచ్చు కొన్ని పెద్ద సైజు అయితే బస్తాలను గోన సంచుల బస్తాలను కూడా లోపల పెట్టేసి పైన మళ్ళీ మూడు పరల పొరల సంచులతో కప్పివేయడం కూడా జరుగుతుంది ఇంకొకటి ముఖ్యంగా స్మాల్ స్కేల్లో అంటే రైతు స్థాయిలో తక్కువ మోతాదులో అపరాలను మన ఆహారంగా లేదా విత్తనపరంగా దాచుకోవాలనుకుంటే ఒక చిన్న చిట్కా ఏమంటే ఇంతకుముందు చెప్పినట్లు అపరాల పుచ్చు పురుగు గుడ్డు పెట్టుతుంది గింజ మీద గుడ్డు నుంచి వెలువడినటువంటి లార్వా డైరెక్ట్గా గింజ లోపలికి వెళ్ళి గింజ లోపలే దాని యొక్క జీవిత చక్రం లార్వా మరియు ప్యూపా దశ కూడా పూర్తి చేసుకొని రెక్కల పురుగుగా బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చేటువంటి రెక్కల పురుగు గోన సంచులో కానీ కంటైనర్లో కానీ ఎక్కడ విడుదలైనప్పటికీ అవి ఉపరితలానికి వస్తాయి ఉపరితలానికి వచ్చిన తర్వాత ఆడపురుగులు మగ పురుగులు కలిసి మళ్ళీ ఆడపురుగులు తర్వాత గింజల మీద గుడ్లు పెడతా ఉంటాయి ఈ బిహేవియర్ని మనం ఆధారంగా చేసుకొని ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏమంటే ఆ యొక్క గింజల మధ్య ఖాళీని నది ఇసుకతో నింపి అట్లాగే దానిపైన ఉపరితలం పైన కూడా ఒక ఇంచ్ పొర ఉండేలాగా చేసినట్లయితే ఆ యొక్క గింజల మధ్య ఖాళీలో పురుగుల యొక్క కదలికలకి అంతరాయం ఏర్పడుతుంది అవి పైకి రాలేవు అలాగే ఇంతకుముందు చెప్పినట్లు క్షేత్రస్థాయిలో 1 లేదా 2% ఉన్నప్పటికీ అవి అందులోనే చనిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ముందుగా మనం పొలం నుంచి తీసుకొచ్చినటువంటి అపరాలను ఎండలో ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టడం వల్ల 2 లాభాలు ఉంటాయి ఒకటి గింజలో ఉన్న తేమ సురక్షిత స్థాయికి వస్తుంది అదే సమయంలో ఒకవేళ క్షేత్రస్థాయిలో కనుక కీటకాలు ఆశించి ఉన్నట్లయితే వాటి యొక్క గుడ్డు దశలు ఈ ఎండ వేడిమికి చనిపోయేటువంటి అవకాశం ఉంది వాటిని తీసుకొచ్చి కంటైనర్లో ఏదో ప్లాస్టిక్ డ్రమ్ కావచ్చు పాలిథిన్ బ్యాగ్స్లో కానీ వేసుకున్న తర్వాత వాటిలో ఈ నది ఇసుకను ఖాళీ గింజల మధ్య ఖాళీ పూరించేలా వేసి పైన కూడా 1 ఇంచ్ పొర ఉండేలాగా ఏర్పరచుకున్నట్టయితే తర్వాత కూడా ఈ క్రాస్ ఇన్ఫెస్టేషన్ అంటాము పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు దీనివల్ల మొలక శాతం కూడా తగ్గే పరిస్థితి ఉండదు కేవలం అపరాల్లో మొలక శాతం దాదాపు 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఉంటుంది కేవలం ఈ పుచ్చు పురుగు ఆశించడం వల్ల మనం వాటిని గింజలుగా విత్తనంగా ఉపయోగించుకోలేకపోతున్నాం అలాగే దీని కొరకు ప్లాస్టిక్ డ్రమ్లను వాడుకోవచ్చు అలాగే పెద్ద సైజు కుండలు అంటే మనకు కావాల్సినటువంటి విత్తనము 2 ఎకరాల 3 ఎకరాల రైతులు వాళ్ళ పొలానికి ఎంత విత్తనం అయితే కావాలో దానికి తగ్గట్టుగా 1 లేదా 2 కుండల్లో ఇప్పుడు ముఖ్యంగా మట్టి కుండలలో సన్నటి రంధ్రాలు ఉంటాయి ఎందుకంటే దాని ద్వారానే నీరు చెమరుస్తుంటుంది ఆ సన్న రంధ్రాల ద్వారా కీటకాలు లోపలికి వెళ్ళలేవు కానీ గాలి ప్రసరణ చక్కగా ఉంటుంది దానివల్ల విత్తనం గురించి ఉంచినటువంటి అపరాల గింజల్లో మొలక శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఈవెన్ మనం ఆహారంగా ఉపయోగించుకునేటప్పుడు కూడాను వాటిని కావాలంటే చక్కగా జల్లించుకొని ఇసుకను వేరుపరిచి వాడుకోవచ్చు మొలక శాతంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ముందుగా మనం పొలం నుంచి ఆహార ధాన్యాలని తీసుకొచ్చేటప్పుడు పొలంలోనో లేదో ఇంటి దగ్గర కానీ సూర్యరశ్మిని బాగా ఆరబెట్టాలి అంటే ధాన్యం గింజల్లో ఉన్నటువంటి తేమ సురక్షిత స్థాయికి తీసుకురావాలి వరి ధాన్యం అయితే 12 లేదా 14% ఉండాలి అపరాలు అయితే 10% ఇంకా నూనె గింజలు అయితే ఇంకా తక్కువ ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్లు దీనివల్ల 2 లాభాలు 1 తేమ శాతం తగ్గటం
రెండవది ఒకవేళ క్షేత్రస్థాయిలో ఆశించినటువంటి పురుగులు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. ఇంకొకటి బాగా వేడిగా ఉన్నటువంటి గింజల్ని బస్తాలకు ఎత్తకూడదు. ఎందుకంటే వేడి వల్ల మళ్ళీ గింజల్లో కూడా జీవ ప్రక్రియ మొదలయ్యి త్వరగా పడైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం పిండి మరలో పిండి పట్టించినప్పుడు బాగా వేడిగా ఉంటుంది, దాన్ని అలాగే మూత పెట్టేస్తే పులిసిపోవడము తర్వాత దాని యొక్క టేస్ట్ మారిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బాగా ఎండిన తర్వాత మళ్ళీ అవి నార్మల్ టెంపరేచర్కి రావాలి, సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే సంచులకి ఎత్తాలి. తర్వాత గోడౌన్ యొక్క శుభ్రత, ఎందుకంటే గోడౌన్ యొక్క నేలలో కానీ గోడల్లో కానీ పగుళ్ళు ఏర్పడితే ఆ పగుళ్ళల్లో పాతకాలపు ధాన్యం ఉండటం, అందులోనే కీటకాల యొక్క దశలు ఉండటం జరుగుతుంది. వాటిని కనుక మనము సిమెంట్ వేసి పూడ్చిపెట్టకపోతే కొత్తగా తెచ్చినటువంటి ధాన్యాన్ని తిరిగి ఆశిస్తాయి. కాబట్టి ఆ నెర్రలు పగుళ్ళు ఏమైనా ఉంటే వాటిని శుభ్రపరచాలి. పరిచిన వెంటనే ఈ డెల్టామిత్రిన్ లాంటి కీటకనాశనులతో పిచికారీ చేయాలి. ఇందాక చెప్పినట్టు ఆహార ధాన్యాలకు ఎటువంటి మందులు వాడకూడదు, రసాయనిక పురుగు మందులు. ఈ డెల్టామిత్రిన్ లాంటి మందులు ఇదివరకు మలాథియాన్ అలాగే డైక్లోర్వాస్ అనే మందులు కూడా వాడేవాళ్ళు, అయితే ఈ సంవత్సరం నుంచే అవి నిషేధింపబడినాయి. కాబట్టి డెల్టామిత్రిన్ లాంటి మందులని కేవలం సర్ఫేస్ ట్రీట్మెంట్ అంటే గచ్చు నేలకు లేదా మనము బస్తాల కింద ఉంచేటువంటి చెక్క దిమ్మెలకు మాత్రమే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డెల్టామిత్రిన్ 1 లీటర్ నీటికి 40 గ్రాములు కలిపి 100 క్యూబిక్ మీటర్లకు గాను 100 చదరపు మీటర్లకు 3 లీటర్లు సరిపోతుంది. ఈ విధంగా ముందుగా పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే గోడౌన్లో ఇదివరకే ఉన్నటువంటి పురుగు యొక్క దశలన్నింటినీ నశింపచేయడం జరుగుతుంది. ముందుగా పొలం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇక్కడ ఇంటిగారు గారు పండుగ అనుభవించండి. చెప్పండి. మా సార్ ఇప్పుడు ధాన్యం స్టోర్ చేసేసా అక్కడ పిలక చెట్లు అనేవి వస్తాయి సార్, అక్కడ ఏం జాగ్రత్త తీసుకోవాలని. ధాన్యంలో చిలక అండి? అవునండి, ధాన్యం స్టోర్ చేసిన దగ్గర చిలక చెట్లు ఉంటుంది కదా చిన్న చిన్నది. అవునవును అవును. అది చిలక గురించి, ఈ వడ్ల చిలక అనేది ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే తేమ శాతం ఎక్కువ ఉందో అప్పుడు బాగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ పొలంలోనే పన మీద ఉన్నప్పుడు కానీ లేకపోతే ధాన్యం ఆరబెట్టినప్పుడు కానీ కాస్త తడిచినా కూడా త్వరగా ఆశిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇది గోడౌన్ నుంచి పొలం వెళ్ళి అక్కడే ఆశిస్తుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే మనం గోడౌన్లోకి ఆల్రెడీ ఆశించినటువంటి ధాన్యాన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి ఏంటంటే ముందుగా దాన్ని సరైనటువంటి తేమ వచ్చేలాగా ఆరబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సంచులు మనం వాడేటువంటి సంచుల్లో కూడా అంటే అంతకుముందు వాడినటువంటి సంచులు వాడుతుంటాం కాబట్టి వాటిలో కూడా ఉండే అవకాశం ఉంది. వాటిని కూడా కొంచెం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముందుగా గోడౌన్ని కూడా మనం శుభ్రపరచుకోవాలి. గోడౌన్ని శుభ్రపరచుకోవాలి, ఎందుకంటే మనం పెట్టే గోడౌన్లోనే కీటక దశలు ఉంటాయి కాబట్టి గోడౌన్ని కూడా శుభ్రపరచుకోవాలి. అంటే పైరులో మాదిరిగా ఒక సింగిల్ రెమెడీ అనేది ఏమి ఉండదండి, అంటే అది పిచికారీ చేస్తే పోతుంది అని చెప్పడానికి లేదు. ఇందులో ఏంటంటే సమగ్రంగా యాజమాన్యం చేపట్టాలి. మొదటిది తేమను తగ్గించుకోవడము, తర్వాతది సంచులను శుభ్రపరచుకోవడము, మూడవది గోడౌన్ని కూడా శుభ్రపరచుకోవడము. ఏమన్నా ఇక అక్కడికి పురుగు ఎక్కువగా ఉంటే కనుక సర్ఫేస్ మీద గోని సంచుల మీద గోడౌన్ యొక్క గచ్చు మీద అట్లాగే డ్రైనేజ్ కూడా కంపల్సరీగా పెట్టాలండి. డ్రైనేజ్ అంటే ఏంటంటే బస్తాల కింద ఏదన్నా చెక్క బల్లలు పెడతారు కదా, వాటిని కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. వాటి మీద పిచికారీ చేసుకోవచ్చు. అది డెల్టామిత్రిన్ అనేటువంటి మందు, డెల్టామిత్రిన్ అనేటువంటి మందుని పిచికారీ చేసుకోవచ్చు. ఓకే అండి.
అలాగే ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్లు ధాన్యం బస్తాల పక్కనే మనం నెక్స్ట్ క్రాప్ కి వాడాల్సినటువంటి గోన సంచులను ఇప్పుడు మన రైతు అడిగినట్లుగా ఆ సంచులను కూడా పక్కనే పెడుతూ ఉంటాము ఆ యొక్క సంచుల్లో కీటకం యొక్క గుడ్లు కావచ్చు వాటి యొక్క కోశస్త దశలు కావచ్చు కొన్నిసార్లు పెద్ద పురుగులు కూడా అందులోనే ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని మనం శుభ్రంగా దులుపుకొని ఏమన్నా చిరుగులు ఉంటే వాటిని చిరుగులు లేకుండా చేసుకోవడం అట్లాగే దానిపైన కూడా పిచికారీ మందులు చేసుకొని అంటే ఆ యొక్క వాడినటువంటి పాత సంచుల్లో ఎటువంటి కీటక దశలు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అలాగే బస్తాల కింద డన్నేజ్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే గాలి ప్రసరణ జరగడానికి ఈజీగా ఉంటుంది అట్లాగే బస్తాలని గోదాంలో వేసినప్పుడు ఎక్కడో గోడ కానిచి వేయకుండా గోడకి గోడ పక్కన మనిషి నడిచేటువంటి దారి ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మనం నిఘా కార్యక్రమం ఉండాలి కాబట్టి ఎక్కడన్నా పురుగు ఆశించిందా ఇంకెక్కడన్నా తేమ వచ్చిందా అనేది చూసుకుంటూ ఉండడానికి గాను ఆ యొక్క నెట్ చుట్టూ కూడాను మనిషి తిరిగేందుకు వీలుగా దారి ఉంచుకోవాలి అట్లాగే బస్తాల కింద నమస్తే అండి హలో నమస్తే అండి నమస్తే అండి చెప్పండి హలో నమస్తే సార్ వినిపిస్తోంది చెప్పండి సార్ ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ లో నేను ఆగ్రహం సార్ మనకి చిరుధాన్యాలు ఉన్నాయి సార్ ఆ చెప్పండి అందులో మన జొన్నల్ని ఎలా స్టోర్ చేయాలి అన్నదే దాని గురించి కొంచెం వివరిస్తారని ఓకే అండి ఇప్పుడు చిరుధాన్యాల్లో కొర్రలు జొన్నలు ఇవన్నీ కూడా చిరుధాన్యాల కింద వస్తాయి వాటిలో ఏమంటే కొర్రల్ని అవి పొట్టు తీనంత వరకు ఎటువంటి పురుగులు ఆశించవు జొన్నలకు వచ్చేటప్పటికి జొన్నల్ని మనం దాదాపు పొలంలోనే పొట్టు కూడా తీసేస్తాం కాబట్టి అది కాకుండా కొంత తేమ ఉంటుంది కొంచెం తీగా ఉంటుంది కాబట్టి జొన్నల్ని ముక్కు పురుగు అనేది త్వరగా ఆశిస్తుంది చెప్పండి చెప్పండి ఓకే అండి హలో చెప్పండి చెప్పండి దానికోసం ఏమంటే ముందుగా బాగా ఆరబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సంచుల్ని శుభ్రపరచుకోవడం ఒకవేళ గోన సంచులు కాకుండా అయితే ట్రిపుల్ లేయర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి కానీ అవి కాస్ట్లీ అవుతాయి ఇప్పుడు జొన్న అనేటప్పటికి ఎక్కువ బస్తాలు వస్తాయి కాబట్టి అన్నిటికీ ఈ ట్రిపుల్ లేయర్ బ్యాగ్స్ వాడాలంటే కూడా కొంచెం ఖరీదు కూడుకున్నది అది బాగా పనిచేస్తుంది లేదు అంటే ఇక గోన సంచుల మీద పిచికారీ చేసుకోవాలి ఈ డన్నేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఇది డన్నేజ్ అంటే ఇనుముతో చేసినవి కావచ్చు చెక్కతో చెక్క బల్లలు కావచ్చు లేకపోతే తాటి బాదులు కావచ్చు సరుగు బాదులు కావచ్చు ఏదైనా కూడాను బస్తాలకి కింద కంపల్సరిగా అవి ఉన్నట్టయితే నేల నుంచి తేమ రాకుండా ఉంటుంది అట్లాగే గాలి ప్రసరణ జరుగుతుంది ఒకవేళ ఫ్యూమిగేషన్ ఊదర పెట్టాల్సిన అవసరం వస్తే కూడాను వాటి కింద కూడా ఈ యొక్క ఫాస్ఫిన్ ట్యాబ్లెట్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా గోడౌన్లో బస్తాలు నెట్టు వేసే ముందు ఈ యొక్క డన్నేజ్ ఇనుపవి కానీ చెక్కవి కానీ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే నిఘా అంటే తరచు ఇందాక చెప్పినట్టు గోడకి ఆనిచ్చి బస్తాలను వేయకుండా మధ్యలో ఉండేటట్టు అంటే మనిషి తిరిగేలా ఖాళీ ఉంచుకోవాలి ఇలా రంధ్రాలు కలిగినటువంటి చిన్న చిన్న ట్యూబ్స్ పెట్టి కూడా ఏ పురుగులు అయితే ఆశిస్తున్నాయో ఒకసారి గమనించుకోవచ్చు ఏంటంటే ఈ బస్తాల్లో ఉన్నటువంటి పురుగులు ఈ రంధ్రాలు కలిగినటువంటి ట్యూబ్స్ పెట్టినప్పుడు ఎక్కడైతే గాలి ఆడుతుందో ఆ గాలి ప్రసరించేటువంటి ప్రదేశానికి పురుగులన్నీ మూవ్ అవుతాయి వచ్చి ఆ యొక్క ట్రాప్లో పడిపోతాయి అప్పుడు మనం ఆ ట్రాప్ని కనుక మనం గమనించుకున్నట్టయితే కీటకాలు ఆశించిన సంగతి తెలుస్తుంది దాన్ని బట్టి ఏ చర్యలు తీసుకోవాలి అనేది
ఆలోచించుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు. అట్లాగే నెట్ని అప్పుడప్పుడు ఒకవేళ నెట్ మీద మనం మధ్యలో ఎప్పుడైనా పిచికారీ చేసినా కూడా బస్తాల మీద అంటే కేవలం ఉపరితలం మీద ఉన్నటువంటి బస్తాలనే పిచికారీ చేయగలం కాబట్టి అప్పుడప్పుడు తిరగ తిప్పడం అంటాం. అంటే కింద బస్తాలని పైన, పైన బస్తాలని కింద, అట్లా రీస్టాకింగ్ అంటాము. రీస్టాకింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే పెద్ద పెద్ద గోడౌన్లో అయితే ఈ యొక్క పొలాల్లో మాదిరిగా లింగాకర్షకాలు లేకపోతే ఫుడ్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మానిటర్ చేసుకోవాలి, నిఘా కార్యక్రమం పెట్టుకోవాలి. అట్లాగే అపరాలు, అపరాలు ఆశించే పుచ్చు పురుగుని కూడా మానిటర్ చేయడానికి కొన్ని ట్యూబ్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం నిఘా కార్యక్రమం పెట్టుకొని ఒకవేళ పురుగు ఆశించినట్టయితే ఎటువంటి చర్య తీసుకోవాలో ఆ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఇంతకుముందు నేను చెప్పినట్లు మలాథియాన్, డైక్లోరవాస్, డెల్టామిత్రిన్ ఇటువంటి మందులన్నీ కూడా కేవలం ఇవి సర్ఫేస్ ట్రీట్మెంట్. అంటే గోడౌన్ యొక్క నేల, గోడలు లేదా ఇందాక చెప్పినటువంటి డన్నేజ్ చెక్కబల్లలు వీటిని వీటిపైన పిచికారీ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. ఆహార ధాన్యాల్లో కలపడానికి ఎటువంటి సిఫారసు లేదు. అట్లాగే ఒకవేళ బాగా గనక పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆల్రెడీ ఆశించినటువంటి పురుగుల్ని తీసివేయడానికి గాను కేవలం ఊదర పెట్టడం అనేది పద్ధతి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. వడ్లండి, బియ్యం వడ్లే. ఓకే, ఇప్పుడు వడ్లైతేనేమో మీకు నుసి పురుగు లాంటిది పడుతుంది, నుసి పురుగు, నుసి పురుగును వడ్ల చిలక పడుతుంది. బియ్యానికి అయితేనేమో మామూలుగా పిండి పురుగు అంటాము, అది పడుతుంది. మీరు ఎన్ని బస్తాలు దాస్తారండి? అదే మీరు ఆహారంగా ఉపయోగించుకోవడానికి ఎన్ని బస్తాలు దాస్తారు, దాచుకుంటారు? అదే 10-15 ఉంచుకున్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సంచుల్ని శుభ్రపరచుకోవడమును, సంచుల పైన కూడా కాస్త డెల్టా మిత్రం లాంటి మందులతో పిచికారీ చేసుకోవడము, మలాథియంతో కానీ పిచికారీ చేసుకోవడము ఫస్ట్ చేసుకోవాలి. వాటిని ఎక్కడో వెనక్కి కాకుండా కొంచెం గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే మీకు కొంత పురుగు తాకిడి తక్కువగా ఉంటుంది. ఎప్పుడన్నా అంటే మనం ఎప్పుడు తిరిగేది వరండాల్లో పెట్టుకుంటున్నాము కండి, ఇప్పుడు తిరుగుతూ ఉంటాము. ఒకవేళ చిలక వచ్చింది అంటే మనం వెంటనే గమనించుకోవడం జరుగుతుంది. అట్లాగే బస్తాలను మారుస్తూ ఉండాలి, కిందది పైకి, పైకి కిందకి వేస్తూ, ఎందుకంటే పిచికారీ చేసినా కూడా మనం పైన చేస్తాం కాబట్టి చేసుకుంటారు. మధ్య మధ్యలో ఆరబెట్టుకోవచ్చు. ఇక బియ్యానికి వస్తే వసకొమ్ములు ఒకటి బాగా పనిచేస్తాయండి. వసకొమ్ములు ఇప్పుడు 5 కిలోల బియ్యపు డ్రమ్ములు ఒక 100 గ్రాములు వసకొమ్ములు తీసుకొచ్చి వేస్తే కూడా అవి పురుగుల్ని రానియకుండా చేస్తాయి. వసకొమ్ములు బాగానే పనిచేస్తాయి. బియ్యంలో, బియ్యంలో పైన ఉపరితలంలో వేసేసినా కూడా తగ్గుముకుంబడతాయి. లవంగాలు అంటే కొంచెం ఖరీదు కాబట్టి అవి ఏదో పంచదార డబ్బాలో వేసుకోవడానికి మనకు వస్తాయి. లవంగాలు వాడతాము, అది బాగానే పనిచేస్తాయి. బియ్యం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దీంట్లో చేసుకోవచ్చు. పనిచేస్తాయండి లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా వసకొమ్ములు ఇవన్నీ పనిచేస్తాయి. అయితే మనం ఎంత మోతాదులో నిల్వ ఉంచుతున్నాము, మనం నిల్వ ఉంచేటువంటి దాని యొక్క విలువ ఎంత అనే దాన్ని బట్టి మన యొక్క చర్య ఉండాలి. అంటే బియ్యం అనేది తక్కువ ఖరీదు, లవంగాలు అనేది ఎక్కువ ఖరీదు కాబట్టి ఆ రకంగా వేరే చేసుకొని చౌకైనటువంటిది, ఎక్కువ కాలం పనిచేసేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవును, తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా గోనె సంచులు, గోడౌన్లో నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు, గోనె సంచుల్లోని లోపాలు, తర్వాత క్షేత్రస్థాయిలో ఆశించేటువంటి కీటకాలు, ఇలాంటి అనేక సమస్యలని నివారించుకోవాలంటే ముఖ్యంగా ఈ సైలోస్, సైలోస్ అంటే గ్యాలనైజ్డ్ ఐరన్తో కానీ, అల్యూమినియం రేకుతో కానీ, లేదా సిమెంట్ కాంక్రీట్తో కానీ పెద్ద పెద్ద స్థూపాకారంలో నిర్మించినటువంటి
స్ట్రక్చర్స్ వీటిలో ఈ సమస్యలు చాలా వరకు అధిగమించవచ్చు. వీటికి ఏంటంటే లోడింగ్కి మరి అలాగే అన్లోడింగ్కి కూడాను ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. ఆటోమేటిక్గా కన్వేయర్స్ ద్వారా లోడ్ చేయడానికి అట్లాగే అన్లోడ్ చేయడానికి కూలీలతో పని లేకుండాను, అట్లాగే ఇంతకుముందు మనం అనుకున్నటువంటి గోదాము నిర్మాణంలో కానీ గోను సంచుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా లేకుండా వీటిలో సురక్షితంగా నిలవించుకోవచ్చు. ఫ్యూచర్లో ఇవి మనకి అందుబాటులోకి వస్తాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల మనకి పైలట్ ప్రాజెక్ట్ మోడల్స్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విధంగా మనం పంట కోతల ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ బాగా ఆరిపోయిన తర్వాత మనం కోత కోసినట్లయితే త్వరగా బాగా రాలిపోతూ ఉంటాయి, అలాగే బాగా ఎండిపోయిన ధాన్యం నూకైపోతూ ఉంటుంది, అలాగే చేలో యూరియా కనుక ఎక్కువ వాడినట్టయితే త్వరగా నూకైపోతూ ఉంటుంది. సో పంట కోత అనంతర నష్టాలు నివారించుకోవాలంటే పంట దశలో కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పంట కోతల ముందు అలాగే కోతల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని సూర్యరశ్మితో తగు తేమ వచ్చేంత వరకు ఆరబెట్టి తర్వాత చల్లబరచి అట్లాగే హ్యాండ్లింగ్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇళ్లలో కానీ ఆధునీకరించినటువంటి ధాన్యాగారాల్లో కానీ ఉష్ణోగ్రత తేమ కీటకాలు శిలీంధ్రాలను పర్యవేక్షించుకుంటూ తగు నివారణ చర్యలు చేపట్టినట్లయితే అలాగే శాస్త్రీయ నిల్వ పద్ధతులను ఆచరించినట్లయితే ఆహార ధాన్యాలను సంరక్షించుకోవచ్చు, తద్వారా ఆహార భద్రతకు తోడ్పడవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి అలాగే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.